సుంతి సాంప్రదాయం ఏదైతే ఉందో దీన్ని సర్కంసిషన్ అంటారు ఖత్నా అంటారు సుంతి ఒడుగులు అంటారు సున్నతి అంటారు ఈరోజు మనం చూస్తున్నాం ఇస్లాం ధర్మంలో ముస్లిం పిల్లల్లో సర్కం అనేది తప్పనిసరిగా ముస్లిం మగపిల్లలకు చేయించడం జరుగుతుంది కొంతమంది హేళనగా ఏమంటారంటే సార్ మీ ధర్మంలో సర్కం తప్పనిసరి అయినప్పుడు మీరు మాతృ గర్భాల్లో పుట్టేటప్పుడే సర్కం సైజ్ అయి ఎందుకు పుట్టట్లేదు పుట్టిన తర్వాత సర్కం ఎందుకు చేయించుకుంటున్నారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు సోదలరా మనం ఎలా ఉండాలో అనేది మనల్ని పుట్టించినటువంటి దైవానికే బాగా తెలుసు వాస్తవంగా చెప్పాలంటే తల్లి గర్భంలో మగ పిల్లవాడు శిశువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేల్ ఆర్గాన్పై ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా స్కిన్ ఉందో అది లేనట్లయితే ఏమవుతుంది మేల్ ఆర్గాన్పై ఉన్నటువంటి ఫ్రంట్ ఏరియా చాలా సెన్సిటివిటీని కలిగి ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది అది కనుక టచ్ అయితే దేర్ కెన్ బి సడన్ మూమెంట్స్ ఇన్ సైడ్ ద మదర్ వూమ్ ఏమైపోతుందంటే తల్లి గర్భంలో అది మూమెంట్స్ ఏర్పడతాయి ఒకవేళ ఎక్స్ట్రా స్కిన్ లేనట్లయితే కాబట్టి మేల్ ఆర్గాన్ పోయినటువంటి ఎక్స్ట్రా స్కిన్ తల్లి గర్భంలో టచ్ అవ్వకుండా ఆ స్కిన్ అనేది అక్కడ కాపాడుతుంది కాబట్టి తల్లి గర్భం నుండి ఖత్నా అయి పుట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు కాబట్టి ఇప్పుడైతే బాబు పుడతాడో అప్పుడు ఆ మేల్ ఆర్గాన్ పోయినటువంటి ఎక్స్ట్రా స్కిన్ అనేది చాలా ప్రమాదం ఎందుకు అంటే పురుషులు యూరినేట్ చేసినప్పుడు యూరిన్ యొక్క డ్రాప్స్ అనేవి ఆ ఎక్స్ట్రా స్కిన్ లో పడిపోతాయి తద్వారా ఎప్పుడైతే తడు యూరిన్కి వెళ్తున్నాడో అప్పుడప్పుడు ఆ మూత్రం చుక్కలు ఆ ఎక్స్ట్రా స్కిన్ లో పడిపోతుంటాయి తద్వారా అక్కడ బ్యాక్టీరియా చేరిపోతుంది మ్యూకస్ డెవలప్ అవుతుంది అదేవిధంగా ఫంగస్ అక్కడ చేరిపోతుంది తద్వారా అనేక రకాల వ్యాధులు వస్తాయని ఈరోజు మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఈ మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ ఏమైపోతుందంటే మనం పాయింట్ వేసుకునేటప్పుడు జిప్ తొడిగే క్రమంలో అది అక్కడ వచ్చేసి అక్కడ చిక్కుకుంటుంది తద్వారా అల్సరేషన్ అవుతుంది ఇలాంటి అనేక సందర్భాలు హత్నా లేని వారు బహుశా అవకాశాలను వారి జీవితంలో ఈ అనుభవాన్ని చూసి ఉంటారు అలాగే ఈ మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉంటుందో తద్వారా అక్కడ యూరిన్ డ్రాస్ పడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా ఆ మ్యూకస్ ఏమైపోతుందంటే ఒకవేళ అతడు తన భార్యతో సంపర్కంలో కలిసినట్లయితే తన భార్యకు కూడా అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి గర్భాశయ క్యాన్సర్కి గురైపోతారు అని మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది చెన్నైలోని అపోలో హాస్పిటల్స్లో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వేలో డాక్టర్ వి శాంతా గారు అక్కడ గర్భాశయ క్యాన్సర్ పై ఒక అవగాహన కల్పించారు వీస్తుపోయేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలియసారు అదేంటంటే ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ లక్ష మంది గర్భాశయ క్యాన్సర్కు గురైనటువంటి వారిని అక్కడ పరిశోధించడం జరిగింది అందులో ముస్లిం మహిళలు ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు క్రైస్తవ మహిళలు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు హిందూ మహిళలు ట్వంటీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు ఈ విషయాన్ని అవగాహన కల్పిస్తూ ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ అరుదు ఎందుకోసం అంటే వారి భర్తలు సుంతి ఆచారాన్ని కలిగి మూత్రశుద్ధిని కలిగి ఉన్నారు ఈ గర్భాశయ క్యాన్సర్కి ప్రధాన కారణం లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించేటటువంటి వైరస్ దీని కారణంగా మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి ముస్లిం పురుషులు శుంతి చేసుకోవడం ద్వారా ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ ఉన్నాయి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం డెబ్బై మూడు వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం ఐదు లక్షల కొత్త కేసెస్ నమోదు అవుతున్నాయి ఈ గర్భాశయ క్యాన్సర్లు అల్హందుల్లా అల్లా మాత్రమే స్థుతింపదగినవాడు ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు ఎందుకు తక్కువ ఉన్నాయంటే ముస్లిం పురుషులు సుంతి కత్త చేసుకున్నారు మూత్రశుద్ధి అనేటటువంటి ఆచారాన్ని మూత్రం పోసినప్పుడు వాళ్ళు నీళ్లతో కడుకుంటారు ఇది సృష్టికర్తనటువంటి దైవం తరపు నుండి ఒక అనుగ్రహం అని మనం చెప్పుకోవాలి సోదర మహాశేవల చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్రిటిష్ మెడికల్ జర్నల్ చాలా ఫేమస్ మెడికల్ జర్నల్ ఇది ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటంటే ముస్లిం దేశాలలో ముస్లిం పురుషులలో ఆర్గాన్ క్యాన్సర్ అంటే పురుషాంగ క్యాన్సర్ పెన్నిస్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ వారి భార్యలకు గర్భాశయ క్యాన్సర్లు కూడా సోకేటటువంటి ప్రమాదం కూడా చాలా అని చెప్పారు ఎందుకంటే వారు సుంతి ఆచారం హత్నా చేసుకొని ఉంటారు అదేవిధంగా ఎస్టిడి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ముస్లింలకు చాలా తక్కువ ఎందుకంటే వారు ఖత్నా చేసుకుని ఉంటారని సైన్స్ పరిశోధన ఈ విషయాన్ని తెలియజేస్తుంది అల్లాహు అక్బర్ ఈ సుంతి అనేది ఖత్నా అనేది బైబిల్లో మీకు కనిపిస్తుంది బైబిల్లోని బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ నెంబర్ సెవెంటీన్ వర్స్ నెంబర్ టెన్ టు సెవెంటీన్ అంటే ఆది కాండంలోని పదిహేడు వచ్చిన పది నుండి పదిహేడు వచ్చినాల్లో మీలోని ప్రతి పురుషుడు సుంతి కలిగి ఉండవలను మీలో ఎనిమిది రోజుల వయసు ఉన్నటువంటి ప్రతి మగవాడు సుంతి చేసుకోవాలను మీ శరీరమందు ఈ సుంతి అనేది నిత్య నిబంధనగా ఉండాలి సుంతి లేనివాడు మీ జనులలో నుండి కొట్టివేయబడును అతడు నీ కుమారుడైనా అన్యుని వద్ద వెండితో కొనబడినటువంటి కుమారుడైనా తప్పనిసరిగా సుంతి హత్న చేసుకోవాలని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బైబిలో గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ టూ వర్ష నెంబర్ ట్వంటీ వన్ లూకాస్ స్వార్త రెండవ వచ్చిన ఇరవై ఒకటి వచనంలో జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారికి ఎనిమిదవ రోజు కథనం చేయడం జరిగింది సున్నతి చేయడం జరిగింది బైబిల్లో గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ సెవెన్ వర్ష నెంబర్ ట్వంటీ టూలో అంటే యోహాన్స్ వార్త ఏడవ అధ్యాయ ఇరవై రెండవ వచనంలో సుంతి ఆచారము మోసే ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఇది మోసే మీకు నియమించినది కాదు మన పితరుల నుండి వచ్చినటువంటి సాంప్రదాయం అంటే అబ్రహం నుండి వచ్చినటువంటి సాంప్రదాయము అని బైబిల్ మీకు తెలియజేస్తుంది బైబిల్లో బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ సెవెన్ వర్షన్ నంబర్ ఎయిట్ అపోసుల కార్యములు ఏడో దాని ఎనిమిదో వచ్చినంలో ఇస్సాహుకి అక్కడ సుంతి చేయించడం జరిగింది ఇశాఫలైస్లం వారికి సుంతి కత్నా చేయించడం జరిగిందని బైబిల్ విషయం తెలుస్తుంది ఇదే విషయం మహాభవిష్య పురాణం పరిచయపరం మూడు కాండ మూడు అధ్యాయ మూడు శ్లోకం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చూసినట్లయితే లింగఛేదీసి కాహిన ఆ ప్రవక్త కలిగి అవతారు వచ్చినప్పుడు ఆయనంత సుంతి ఒడుగులు చేసుకుని ఉంటారని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి ఇదే విషయాన్ని సహీ బుఖారిలోని హురేరా రది అల్లం వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలం వారు ఆదేశించారు మీరు సుంతి ఆచారాన్ని కలిగి ఉండండి సున్నతి చేసుకోండి ఖత్నా చేసుకోండి అని ప్రవక్త వారు తెలియజేశారు తబ్రానీలోని ఉన్నటువంటి ఒక హదీస్ ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లహు సలం వారి యొక్క మనబుల్ అటువంటి ఇమాం హస్సన్ వరి హుస్సేన్ వారికి ఏడవ రోజు ముహమ్మద్ సలం వారు ఖత్నా చేయించారు బుహారిలోని అబూహురేరా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఇబ్రాహీం అలీ వారికి సుంతి ఖత్నా చేసుకోండి అని ఆదేశం వచ్చినప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అల్లాహ్ అక్బర్ ఎనభై సంవత్సరాల వయసులో ఇబ్రాహీం అలీ గొడ్డలితో స్వతహాగా ఆయనే ఖత్నా చేసుకున్నారు ఈ రోజులైతే అనేక టెక్నాలజీలు మనకు వచ్చేసాయి ఒక చిన్న ఎన్ఎస్సిసి ఇచ్చేసి వారు సర్కన్సేషన్ చేస్తున్నారు కేవలం త్రీ ఫోర్ డేస్లో క్యూర్ అయిపోతున్నారు పిల్లలకు రింగ్ తొడిగిస్తున్నారు చాలా టెక్నాలజీలు అనేవి ఈరోజు మనకు కనిపిస్తున్నాయి కానీ ముస్లిం ఇతరులు ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే ముస్లింలు కలిగినటువంటి ఈ యొక్క విశ్వాసం కారణంగా ముస్లిం ఇతరులు చాలా అపోహలు ఉన్నాయి అదేంటంటే కర్ణాటకలో ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు అరవై సంవత్సరాలు నమాజులు చదువుతున్నాడు ఎవరో చెప్పారంట సార్ మీరు ఖత్నా చేసుకోలేదు కాబట్టి మీరు మీ నమాజ్ ఎలా అవుతుందంటే నాకు ఈ హత్న ఈ వయసులో నేను చేయించుకోలేను బాబు కాబట్టి నేను నమాజ్కే రాననేసి ఆయన తన ఆ ధర్మం నుండి వైదొలిగిపోవడం జరిగింది ఇస్లాం ధర్మంలో ఖత్నా అనేది హైలీ రికమెండెడ్ ఉన్నది కానీ తప్పనిసరి ఫరస్ కాదు స్వర్గంలో వెళ్ళడానికి ఖత్నా తప్పనిసరి కాదు పెళ్లి చేసుకోవడానికి ఖత్నా తప్పనిసరి కాదు ఖత్నా చేసుకుంటే చాలా మంచిది సైంటిఫిక్గా మీకే లాభాలు ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే మీ ధర్మం ఏం ధర్మం అండి బాబు ధర్మంలోకి రాగానే ముందు కిందికి కట్ చేస్తారు ధర్ముని వెళ్తానంటే పైది కట్ అంటే తల కట్ చేస్తారు ముత్తదైపోతాయి అని ఈ విధంగా భయపెడుతున్నారు అలా కాదు ఇస్లాం ధర్మంలో సున్నత్ ఖత్నా అనేది సున్నత్ చేసుకుంటే చాలా మంచిది కానీ వయసు పడినటువంటి వారు భయపడితే ఆ విధంగా భయపెట్టి ధర్మానికి దూరం చేయకూడదు ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి